దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్రేప్ ఘటనలో నలుగురు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే ఈ ఘటనను అత్యంత అరుదైన నేరంగా అభివర్ణించి ప్రపంచానికి సునామీ స్థాయిలో షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఈ తీర్పుపై కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గాంధీ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరులు సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానించారు సామాజిక మాధ్యమాల్లోనూ సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తమైంది అయితే ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి ప్రసన్న మాత్రం ఎప్పట్లాగే తలతికగా స్పందించారు సదరు దోషులకు ఉరివేయడం సరికాదని విశ్లేషించారు హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో మంజులక్ష్మి మీడియాతో మాట్లాడుతూ దోషులకు ఉరి శిక్ష వేయడం వల్ల బాధితులకు న్యాయం జరగదని పేర్కొన్నారు వారిని వారు సంస్కరించుకునేందుకు ఒక అవకాశం ఇచ్చి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు మహిళలను ఎలా గౌరవించాలో వారికి నేర్చుకునే అవకాశం ఇవ్వాల్సిందని మంచులక్ష్మి పేర్కొన్నారు కాగా మంచులక్ష్మి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ మంచు ఫ్యామిలీ ఎప్పుడు కూడా తల తిక్కగానే మాట్లాడతారు కదా అని చెప్పి సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు కాగా తన తీర్పులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే దోషులు బాధితురాలని ఒక ఆట వస్తువుగా భావించారని తమ ఆనందం కోసం అత్యంత పాశవికంగా ప్రవర్తించారని పేర్కొన్నారు సామూహిక లైంగిక దాడికి పాల్పడడం జననాంగంలో ఇనుపరాడ్ను జొప్పించడం నుంచి బయటికి త్రోసేసి చంపాల్ని ప్రయత్నించడం వంటి చర్యలను పేర్కొంటూ బాధితురాలిపై నిందితులు అత్యంత పాశవికంగా క్రూరంగా అనారికంగా దాడి చేశారని వారికి మరణశిక్ష సరైనదని త్రిసభా ధర్మశాసనం స్పష్టం చేసింది ముఖేష్ ఇరవై తొమ్మిది వినయ్ శర్మ ఇరవై మూడు పవన్ ఇరవై రెండు అక్షయ్ కుమార్ సింగ్ ముప్పై ఒకటి ఈ వయసు గల వీళ్లు దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను ఖరారు చేసింది